యోహాను సువార్త పదకొండవ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం మరియ ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను ఆ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించు వాడు ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కాని దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిన యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను ఎక్కడో కుటుంబం చూస్తున్నాం సాధారణంగా మనం కుటుంబం అనగానే భార్య భర్త బిడ్డలు అనుకుంటారు అయితే అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు కుటుంబీకులు అన్న సంగతి ఈ రోజున చాలామంది గుర్తుపెట్టుకోవడం లేదు కొన్ని కుటుంబాల్లో తండ్రి మరణిస్తే ఆ ఇంటిలోని పెద్దన్న తండ్రిలాగా తమ్ముళ్ళను చెల్లెళ్లను చక్కబెట్టేవాడు చూసుకునేవాడు వారి వివాహాలు జరిగే వరకు తాను వివాహం చేసుకోకుండా తన విషయం ఆలోచించుకోకుండా తండ్రి కంటే ఎక్కువగా ఒక అన్న కుటుంబాన్ని పట్టించుకునేవాడు నాకు ఎంతోమంది సాక్ష్యాలు చెప్పారు నా చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు పెళ్లి చేయాలి ముందని నేను పెళ్లి చేసుకోలేదండి ఇప్పుడు నా వయసు మీరిపోయింది ఇక నా జీవితాన్ని అలాగే నా కుటుంబం కోసం నా తమ్ముళ్ళు చెల్లెళ్ళ కోసం డెడికేట్ చేసుకున్న సహోదరీలున్నారు సహోదరులు ఉన్నారు ఈరోజు తల్లిదండ్రులు బిడ్డల సంగతి భార్య బిడ్డ భర్తల సంగతి పక్కన పెడితే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలో ఐక్యత పోతుంది నాకు అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు అన్నవాళ్ళు చేయి చూపించండి అందరికీ ఉన్నారా పర్వాలేదే మేమిద్దరం మాకొక్కరు అనే కాలంలో పుట్టిన వాళ్ళు కాదన్నమాట మీరందరూ ఇద్దరు వద్దు ఒకరు ముద్దు అనే రోజులు కాదన్నమాట ఏంటండి పది మంది పదకొండు మంది పన్నెండు మంది పదిహేను మంది పిల్లలని కన్నా మహాతలు ఉన్నారు ఆ రోజుల్లో మినిమమే ఏడుగురు ఎనిమిది మంది పిల్లలు ఒక ఇంటిలో పెద్దన్నకి ఇరవై సంవత్సరాలంటే చిన్నపిల్లోడికి ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాల వయసు సంవత్సరం 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 తేడాలో ఒక పెద్ద కుటుంబం అలాంటి కుటుంబాలు రోజున కనపడటం లేదు ఉన్న ఇద్దరు అక్క చెల్లెళ్ళు లేక ఉన్న ఇద్దరు అన్నదమ్ములు లేక అన్న చెల్లెళ్ళు లేక అక్క తమ్ముళ్ళు ఎంత ఐక్యత కలిగి ఉంటున్నారు ఎంతగా ఒకరి కొరకు ఒకరు ఆలోచిస్తున్నారని చూస్తే కూడా ఎవరిదారి వారిది అన్నట్టుగా ఉంది ప్రేమ ఐక్యతలు కరువైపోతున్నాయి దేవుడు మనల్ని కుటుంబంగా వర్దిల్లాలని సహోదర సహోదరీలుగా బ్రతకాలని ఆశిస్తూ ఉన్నాడు క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ ఒక సంఘమంతా దేవుని కుటుంబం క్రీస్తు రక్తములో కడగబడిన యవనస్తులందరూ సహోదర సహోదరుల వరే మనకు స్వతహాగా లోక సంబంధమైన రక్త సంబంధులు కాకపోయినా క్రీస్తు యేసు సంబంధులుగా కలిసిమెలిసి జీవించాలనేది దేవుని ప్రణాళిక కానీ సాతాను ఎలాగో మొదటి భార్యాభర్తల్లో చిచ్చు పెట్టాడో అలాగే మొదటి అన్నదమ్ముల్లో కూడా జ్వరబడ్డాడు మొదటి అన్నదమ్ములు ఎవరో ఖయ్యూను హేబేలు ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు ఒక అన్నకు ఒక తమ్ముడు ఒక తమ్ముడికి ఒక అన్న ఎంత ప్రేమగా తమ్ముడిని చూసుకోవాలి ముఖ్యంగా అన్న తనకంటే చిన్నవాడైన తమ్ముడిని ఎంత ప్రేమించాలి కానీ ఏం చేశాడో మనకు తెలుసు హే మీద అసూయ పెట్టుకొని కోపం పెట్టుకొని చివరికి అతన్ని హత్య చేయటం కూడా చూస్తున్నాం అదే పరిస్థితి రోజున ప్రపంచంలో చూస్తున్నాం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ప్రేమించడానికి బదులు వారిని పై అసూయపడటం వారిని అణిచివేయటం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక చక్కటి కుటుంబం ఉంది ఈ కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నట్టు కనపడటం లేదు కొంతమంది వచ్చి చెప్తారు మీ నాన్నగారు ఏం చేస్తారంటే లేరండి చాలా బాధేస్తుంది నాకు మరి అమ్మ లేరండి ఇంకా బాధేస్తుంది నాన్న చనిపోయారు అమ్మ చనిపోయింది అదేలాగా ఇతరలా చనిపోయారు అడిగారు ఒక రోజున ఇద్దరు యాక్సిడెంట్లో ఒకే రోజు చనిపోయారండి అని చెప్పాడు తమ్ముడు నాన్న చనిపోయిన తర్వాత అమ్మ బెంగ పెట్టుకొని చనిపోయిందని చెప్తారు కొంతమంది ఒకటి రెండు సంవత్సరాలు అమ్మ నాన్నలు లేనప్పుడు సహోదర సహోదరియులు ఎంత ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉండాలి కానీ చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు ఉన్నంతవరకే సహోదర సహోదరుల సంబంధం ఉంటుంది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఎవరికి వారే అయిపోతున్నారు అది వాక్యానుసారమైంది దేవుని చిత్తానుసారమైంది కాదు తల్లిదండ్రులు మనకు హబ్బుగా ఉన్నారు తల్లిదండ్రులంత వరకు ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టిస్తారు నేను నా ఇంట్లో పెద్ద కుమారు మా ఇంట్లో నా తర్వాత ఏడుగురు పిల్లలు ఉన్నారు ఏడుగురు ముగ్గురు తమ్ముళ్ళు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు నేను మొదట పద్దెనిమిది ఏళ్ళకే నేను సేవకు వచ్చేసాను నా ఇద్దరు చదువుకొని హైదరాబాద్లో అప్పుడే ఆ రోజుల్లోనే ఉద్యోగం చేస్తుండేవారు మా అమ్మగారు మా తమ్ముళ్ళు చెప్పేవారు నాన్న మీ అన్ మీ అన్నయ్య సేవ చేస్తున్నాడు విశ్వాసంతో సేవ చేస్తున్నాడు పల్లెటూరులో సేవ చేస్తున్నాడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు మీకు ఉద్యోగాలు ఇచ్చాడు మీరు మీ అన్నయ్యని మర్చిపోవద్దు మీ అన్నయ్యకి మీ సహకారం అందించండి అని వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత నాకు డబ్బులు పంపించదట్టు చేసేది ఎవరో మహాతల్లి అమ్మ నాకేం చెప్పేదంటే నాయనా నీ గురించి నాకు బెంగలేదు నువ్వు దేవునికి అప్పగించుకున్నావు దేవుని సేవలో ఉన్నావు దేవుడు నీకేం కొరత చేయడు నీ తమ్ముళ్ళ గురించే నీ తమ్ముళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయ్యా నీ తమ్ముళ్ళు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి మీ తమ్ముళ్ళు కూడా దేవుని సేవలో పాల్గొనాలి మీ తమ్ముళ్ళు ఆధ్యాత్మికంగా బలపడాలి అని వాళ్ళ గురించి నాకు భారం పెట్టేది ప్రార్థన భారం నా భారం వాళ్ళకు పెట్టేది డబ్బుల భారం ఏంటంటే హబ్బు అమ్మ నాన్న అమ్మ నాన్న లేనప్పుడు అన్నదమ్ములు సాధారణంగా ఈ రోజున అంత ఐక్యత కలిగి ఫ్రెండ్స్ మీదైనా చేతులు చేతులు వేసుకొని నడుస్తారు కానీ తమ్ముడి మీద చేయాలంటే ఏదో చిన్నతనం మీద చేయాలంటే ఏదో భయం అలాంటి అన్నదమ్ములు ఉన్నారు ఇక్కడ అన్నదమ్ములు స్నేహితుల కంటే మించిన బాంధవ్యం ఒకే రక్తం పంచుకొని పుట్టారు ఒకే తల్లిదండ్రుల దగ్గర పెరిగారు మీరు పెద్దవాళ్ళు అయినా మీ వివాహాలు జరిగిన మీకు బిడ్డలు పుట్టినా ఆ కజన్స్ కజన్స్ అనే మాట తీసివేసి ఒకరితో ఒకరు ఐక్యత కలిగి జీవించాలన్నది దేవుని ఉద్దేశం మన సొంత ఫ్యామిలీతోనే మనం ఏక మనసు కలిగి ఉండలేకపోతే అనేక రకాల ఫ్యామిలీలకు బ్యాక్గ్రౌండ్స్కి చెందిన వారందరిమి ఇలాగ దేవుని సన్నిధిలో కూడి వచ్చినప్పుడు ఆ సహోదర ప్రేమ ఆ ఐక్యత మనం ఎలా పొందగలుగుతాం ఇక్కడ మార్త మరియా లా ముగ్గురు ఉన్నారు మీరు ఎవరికి కనపడలేదు వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నట్టు కనపడలేదు కానీ మీరు ముగ్గురు ఒక్కలాగా లేరు ఇంకొకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అన్న అన్నే తమ్ముడు తమ్ముడే అక్క అక్కే చెల్లి చెల్లె ఒకే పొద్దులు ఉండవు ముగ్గురికి ఒకే తల్లిదండ్రులు పుట్టారు కానీ ఉండరు రూపురేఖలు వేరేగా ఉంటాయి మనస్తత్వాలు వేరేగా ఉంటాయి వారి యొక్క ఆశలు వారి కోరికలు వారి అభిలాషలు వేరేగా ఉంటాయి భిన్నత్వంలో ఏకత్వమే నిజమైన దేవుని కార్యం దేవుని ప్రేమ యూనిటీ అండ్ డైవర్సిటీ అదే మన భారతదేశానికి ఉన్న గొప్ప వరం నీ మనసులో నీవు అనుకున్నట్టు వాడితో నువ్వు స్నేహం చేయటంలో గొప్ప ఏం లేదండి నీ కోరిక ప్రకారము నువ్వు అనుకున్నట్టు నువ్వు చెప్పినట్టు వినేవాడితో నువ్వు చాలా సఖ్యతగా ఉన్నాను అంట వలన ప్రయో పెద్ద గొప్ప ఏం కాదు అది నీలో లేనిది అతనిలో ఉన్నప్పుడు అతనిలో నువ్వు నేర్చుకొని నువ్వు అతనికి నేర్పిస్తూ ఇద్దరు కలిసి ఏకత్వం కలిగి ఉంటే అది దేవుని ప్రేమ అది దేవుని కార్యం దావీదు గొర్రెల కాపరి యోనాతను రాజకుమారుడు రాజకుమారుడికి గొర్రెల కాపరికి స్నేహం ఉంటుందా కుదురుద్దా అంతేకాదు దావీదు యోనాథానికి రైవల్ అంటే రాజు తర్వాత సో సొలోమోను రాజు తర్వాత యోనాథాన్ రాజు అవ్వాలి కానీ దావీదుని దేవరు కోరుకున్నాడు నా సింహాసనాన్ని కాజేసే అని చెప్పి యోనాథాను దావీదు మీద పగబెట్టుకోవాలి కానీ వాక్యులు రాయబడి ఉంది వారిద్దరూ ప్రాణ స్నేహితులైపోయారంట ఏమైపోయారండి వారిద్దరూ ప్రాణ అయిపోయారు దావీదు మాటలాడటం చూసిన తర్వాత అతని మనస్సు యోనాతాను మనస్సు దావీదు మనస్సుతో కలిసిపోయింది ఆ మాటలలో ఉన్న ప్రేమ యథార్థత నమ్మకత్వము యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది నాకంటే ఇతడు యోగ్యుడు అని ఎంచుకోగలిగాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేనే గొప్ప అనే మనసు సాతానుది నాకంటే ఇంకొకడు యోగ్యుడు అని నీవు గుర్తించగలిగే స్థితి క్రీస్తుయ కలిగిన మనసు అందుకే బైబిల్ చెబుతుంది మీ ఎదురున్న వారిని మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి తాను అన్నాడు నీవు రాజు అవుదువు నేను సహకారినవుదు అన్నాడు అదేంటి రా దావిదో నేను రాజురవుతాను నిన్ను మంత్రిగా చేస్తాను అనాలి అసలు న్యాయంగా కానీ నాకంటే ఇతడు యోగ్యుడని ఒప్పుకోగలిగాడు ఈరోజున మనస్తత్వాలు వేరైనా మనం అన్ని విషయాల్లో ఇంకో వ్యక్తితో ఏకీభవించకపోయినా సఖ్యత కలిగి ఉండటం అనేది సమాధానం కలిగి ఉండటం అనేది దేవుని ఉద్దేశం అప్పుడే శాంతి సమాధానాలు మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేశంలో ఉంటాయండి నాలాగానే అందరూ ఉండాలనుకోవటం అజ్ఞానం ఎవరి విలువలు వారు గుర్తించి వారు జీవించటం ఎంతో మేలు ఇక్కడ మార్త కొంచెం మార్త గుణం ఏంటో చూద్దాం మార్త మంచి మంచి మనసు ఆతిథ్యం ఇవ్వాలనే మనసు భోజనం పెట్టాలనే మనసు పరిచర్య చేయాలనే మనసు విందులు ఎంత పనున్నా ఎంత వండి పెట్టి తుడిచి కడిగి బా కొంతమంది మహాతల్లు ఉంటారు ఏంటమ్మా మీ హాబీ అంటే వంట పని అంటారు కొంతమందిని ఏంటమ్మా నీకు ఇష్టం లేదంటే వంట పని అంటారు చాలామంది ఏడుస్తూ వంట చేస్తారండి నాకు కర్మ పుట్టారు నా కర్మ ఏ పనైనా సంతోషంతో చేయడం నేర్చుకోండి వంట చేయటము ఎందుకు మరి ఎవరో మన భారతదేశంలో అదేంటో కొన్ని పనులు తుడవటం అంటే అదేదో తక్కువ పని వంట చేయటం అంటే అదేదో హీనమైన పని గిన్నెలు కడగటం అంటే ఏదో పని మనిషి పని అని ఒక మనమే బోటర్ వేసేసుకున్నాం మనమే వేసేసుకున్నాం అట్లా కాదే అట్లా కాదే నీవు కడిగే గిన్నెలు తలతలలాడిస్తూ కలిగినప్పుడు అందులో నీ నీ ప్రత్యేకత కనపడుతుంది కొందరు గిన్నెలు కడిగారంటే కొత్తగా ఉంటాయి కొందరు కొత్తవి కడిగారంటే పాతలాగా అయిపోతాయి కొంతమంది బట్టలు ఉతుకున్నారంటే శుభ్రంగా ఉతుకుంటారు కొంతమంది ఒక్కసారి ఉతికారంటే ఎందుకు పరిగినవి అవి నువ్వు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయి శుభ్రంగా చేయి తక్కువ పని ఎక్కువ పని అనేది మన మైండ్లో పడిపోయింది కానీ నువ్వు చేసే పని నమ్మకంగా చేస్తే ఏ పనైనా దానికి ప్రతిఫల దొరుకుతుంది మార్తకి వంట చేయటం భోజనాలు పెట్టడం కడగటం తొడవటం ఉపచార్యా చేయటం చాలా ఇష్టం ఆమెకి యేసు ప్రభు ఆ వీధిలో వెళ్తుంటే ప్రభా మా ఇంటికి వచ్చి చేయమని బలవంతం చేసిందట ఆమె బేతని మన మొన్న మరియు మార్తలు ఇంటికి వెళ్ళి చూశాను నేను అక్కడ చిన్న ఇల్లే ఆ చిన్న ఇంటిలో ఒక ప్రభు వెళ్ళాడు విందుకి ఆ ఇంటి పక్కనే ఇంటికి ఆను ఆనుకొనే వడ్రంగి కార్పెంటర్ షెడ్ ఉంది అక్కడే చిన్న వృత్తి చేసుకొని అక్కడే వండుకొని అక్కడే తినేటువంటి పరిస్థితి అది ఆ చిన్న ఇంటిలోనికి ప్రభు వెళ్ళాడు ఎందుకంటే అక్కడ ప్రేమ ఉంది అక్కడ ఆతిథ్యం ఉంది మనకి ఎంత పెద్ద ఇల్లు ఉందో మనకి ఎన్ని ఎక్స్పెన్సివ్ డైనింగ్ టేబుల్స్ అవి ఇవి ఏసీలు టీవీలు ఉన్నాయో అన్నది ముఖ్యం కాదు ప్రేమ కలిగిన చోట ఆకుకూర తింటమే బెటర్ అంట పాగవాడి అంట పర్వాలేదు కోడు మాసం తంటం కంటే ప్రేమతో పెట్టింది ఏదైనా అది రుచిగా ఉంటుంది అసూయతో ద్వేషంతో మనం చేసే పనులు ఆర్భాటాలు ఇస్తేమో కానీ సంతృప్తిని కలుగు ప్రభు ఇంటికి మాటి మాటికి వెళ్ళేవాడు బేతనీ వెళ్ళినప్పుడల్లా అక్కడే విడిదీ చేసేవాడు అలాగే అటు కపెర్ణ వెళ్ళినప్పుడు అక్కడ ఒక హాము ఉంది ఎవరామే మీరు చెప్పాలి పేతురు అత్తగారు ఆమె కూడా ఆతిథ్యం ఇచ్చే ఆమె కపరహ హోం ఒక సీషోర్ పక్కనే ఉంటుంది ఎరుసు వెళ్ళినప్పుడు మీరు ఇంకా చూడొచ్చు పేతురు అత్త ఇల్లు ఇంకా చూడొచ్చు ఆమె జ్వరంతో పడుకుంటే ఆమె పట్టుకోగానే జ్వరం విడిచిపెట్టింది ఆమె లేచి ఉపచర్య చేసింది అన్నది ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన ఆ గృహం ఈ రోజుకి నిలబడి ఉందంటే ఆ గృహం మీద పెద్ద ఆలయం కట్టారు కింద అలాగే ఓల్డ్ హౌస్ అలాగే ఉంది ప్రభు ఆ ప్రక్క వెళ్ళినప్పుడు ఆ చిన్నింట్లో ఉండేవాడు ఈ పక్క వచ్చినప్పుడు ఎక్కడ ఉండేవాడు మరియ మార్తల ఆచరణి దేవుడు ఎంతగానో ప్రేమించాడు మార్త భోజనం పెట్టేది మరి మరీ ఏం చేసేది ఆమె పని చేయదంట పాపం ఆమె ఒకటే పని ఏంటి ప్రభువుని ఎలా ప్రేమించాలా ప్రభుని ఎలా ఆరాధించాలా ప్రభు మాటలు ఎలా వినాలా ప్రభువుకు నేనేం ఇవ్వాలా ప్రభు కొరకు నేనేం చెయ్యాలా అక్క కొరకు ఏం చేయదంట ప్రభు కొరకే అన్నీ కాస్త బెండకాయలు కొయ్యమ్మా అంటే ఉండు నాకు ఏసుప్రభు వచ్చాడంటదంట కొంచెం వంటలో సహాయం చేయమంటే ఉండమ్మా వంట ఎప్పుడన్నా వండుకోవచ్చు అక్క నువ్వేంటక్క ఏసయ్య మన ఇంటికి రావటం ఎంత భాగ్యం ఆయన చెప్పే లాంటి మాటలు చూడు అని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటా ఉంది తనకు విలువైన అచ్చ జటామాన్సి విలువైన అత్తరు ఒక సంవత్సరం సంపాదన అంత అన్నమాట ఆ బాటిల్ ఖరీదు ఒక నెల జీతం కాదు సంవత్సరం సంపాదన ఎంతో అంత విలువైంది ఆ రోజుల్లో ఈ రోజుల్లో కొందరు పెళ్లిళ్ళ కోసం బంగారం కొనిపెట్టుకుంటారు మన భారతదేశంలో ఎప్పుడు పెట్టుకున్నా పెట్టుకోబోయినా పెళ్లికి పెట్టుకుంటారు మూడో రోజే తాకట పెట్టేసుకుంటారు ఖర్చుకు వెనుకొస్తుంది డబ్బులు అయితే అయిపోతాయని బంగారం కొనిపెట్టుకుంటారు ఆ రోజుల్లో పెళ్లి కావలసిన అమ్మాయిలకి ఆ అత్తరు కొనిపెట్టేవాళ్ళు ఆ అత్తరు పెళ్లిలో ఉపయోగపడుద్ది ఒకవేళ డబ్బులు తక్కువైతే అది అమ్ముకుంటే పెళ్లి ఖర్చులకు వస్తాయని ఆ అత్తరు కొనిపెట్టేవాళ్ళు సో అలాంటి తనకు తన భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు చేర్చి పెట్టిన మొత్తం ఆస్తి తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పోసి ఆయన్ని ఆరాధించింది ఆమె ఆరాధికురాలు ప్రార్థనా పరులు వాక్యాన్ని జుర్రుకునే మనసు కలిగింది ప్రభువును సంతోష పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏం జరుగుతుందో నాకు అవసరం లేదు అని ప్రభువుకి తన హృదయాన్ని అప్పగించినటువంటి స్త్రీ అలాగే లాజర్ ఉన్నాడు ఏనెవరో అడ్రస్ లేనోడు మీరు చూడండి వేసి ప్రభు వెళ్ళినప్పుడు లాజర్ ఎప్పుడు ఇంట్లో కనపడ్డం మార్కెట్కి వెళ్ళి కాయగూరలు తెచ్చిస్తాడో మార్తమ్మకి లేకపోతే సైకిల్ వేసుకున్నట్టు పోయి ఇటు పోయి తిరిగి వచ్చి ప్రభు దగ్గర కూర్చున్నట్టు కానీ ఆయన మాటలు విన్నట్టు కానీ మనం ఎక్కడా చూడటం లేదు లాజరు ప్రభు కొరకు ఏదో ఒకటి చెయ్యాలి అంటే బయట పనులు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది బలిపీఠం మీద పనులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటే ఇదిగో ఈ కెమెరాలు పెట్టుకొని తిరుగుతున్నారు చూసారా ఆ బుక్ స్టాల్ దగ్గర కూర్చున్నారు చూసారా వాలంటీర్స్గా ఉన్నారు చూసారా లోపలికి రప్పిస్తానికి రిజిస్టర్ పెట్టుకొని రాస్తున్నారు చూసారా ఇలాగ ఏదో ఒక పనిలో ముమ్మరంగా ఉంటారు వీళ్ళతో చాలా ప్రమాదం అండి చాలా మంచిది చాలా ప్రమాదం వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఆ స్థాయికి వీళ్ళకి చాలా ఆసక్తి ఉంది దేవుని కొరకు ఏదన్నా చేయాలనే ఆశ ఉంది దేవుని కొరకు పనిచేయాలనే భారం ఉంది ముందుకు వచ్చారు పనులు చేస్తున్నారు పనులు చేస్తున్నప్పుడు మనస్సు దేవుని మీద పెట్టకపోతే అయిపోద్ది మార్తము కూడా అంతే పనుల మనిషి ఏ మనిషి పని మనిషి కాదు పనుల మనిషి ఏ మనిషి అంటే ఏశ్వర వచ్చాడంటే గార్లు బూర్లు ఇడ్లీలు దోశలు వడలు బా కొంతమందికి భోజనాన్ని పిలిస్తే ఒక వెరైటీ పెట్టరండి ఎన్ని రకాలు చేస్తారో ఎంత పెడితే అంత ఆశీర్వాదం అనుకుంటారు యేసుప్రభువుని పిలిచింది కూర్చోబెట్టింది వంటగదిలోకి వెళ్ళింది ఏదో చేస్తుంటే మరి చెయ్యి కోసుకుందో చెయ్యి కాల్చుకుందో ఏమైందో తెలియదు రొస రొసమని వచ్చింది గరిటే చేత్తో గరిటే పెట్టుకోనట్టు వచ్చినట్టుంటది నాకు సీన్ కనపడుతుంది అట్లా నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే నీకు చింత లేదా అని ఎవరి మీద అడుగుతుంది ఎవరి మీద అరే యేసుప్రభు నేమన్నా నాకు ఇన్ని చేసి పెట్టాను అడిగాడు ఆయన ఆ చెల్లెల మీద కోపం ఉంటే చెల్లెలు అవసరమైతే మరియా రా చెల్లెం పిలుచుకోవాలి ప్రభు మీద కంప్లైంట్ చేస్తుంది ఈ పనులు ఎక్కువ చేసే వాళ్ళకి పాపం చిరాకు ఎక్కువ లీడర్స్ చూడండి అరుస్తూ ఉంటారు దేవుని కొరకు అందరూ కావాలి పనులు చేసేవాళ్ళు కావాలి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి వాక్యం వినేవాళ్ళు కావాలి నువ్వు ఏం చేస్తున్నా కూడా నీ మనస్సు దేవుని మీద లగ్నమై ఉండాలి మరియ తత్వం వేరు తత్వం వేరు తత్వం వేరు ముగ్గురు ఒకే స్థాయిలో వారు స్పిరిచువల్ లైఫ్ లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు కానీ నాకు విచిత్రమేసింది ఏంటంటే ఇక్కడ ఒక మంచి వాక్యం ఉంది చదవండి పదకొండవ అధ్యాయం ఐదవ వచనం అండి యేసు మార్తను ఆమె సహోదరిని లాజరను ప్రేమించను మార్తను ఎక్కువ మరియను కొంచెం తక్కువ లాజర్ను ఇష్టపడలేదు అని ఎవనుందా మరియను ప్రేమించాడు మార్తను ప్రేమించాడు మీటింగ్ మీటింగొట్టే లాజర్ను మీ ఇంట్లో నుంచి అందరు వచ్చారు మీ ఇంట్లో ఒకళ్ళు రాలా రమ్మన్ననండి మా అన్నను రాలేదు రమ్మన్నండి మా మా ఆయన్ని రాలేదు అని చెప్తుంటారు నా దగ్గర వచ్చి కదండీ కాబట్టి దేవుడు వచ్చిన నిన్నే ప్రేమించాడు మీ ఆయన్ని ప్రేమించాడు కదా వచ్చి నిన్నే ప్రేమించాడు మీ అన్నను ప్రేమించాడు కదా వచ్చిన మిమ్మల్ని దేవుని కాణికులు ఇచ్చిన మిమ్మల్ని ప్రేమించారు రోడ్ల మీద తిరుగుతున్నాను ప్రేమించలేదా ఆయన ప్రేమ అందరి పట్ల సమానంగానే ఉంది పక్షపాతం లేదు నువ్వు ఆయన కొడుకు ఏం చేశావు అన్న బట్టి తన ప్రేమ లేదు తన ప్రేమ మారని ప్రేమ ఆరని ప్రేమ హర్పజాలని ప్రేమ ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనమాయనను ప్రేమిస్తున్నాము నా పరిసరంలో నేర్ నేను నేర్చుకుంది ఏంటంటే ఒక వ్యక్తి మేని ప్రేమించడం ద్వారా వాళ్ళని సంపాదించుకుంటామండి ఒక వ్యక్తితో ఘర్షణ పెడితే ఆ వ్యక్తిని పోగొట్టుకుంటాం పోగొట్టుకుంటావు ఒక వ్యక్తిని విమర్శిస్తే వాడి మొక్కను చూడలేవే క్రీస్తు క్రీస్తుకులు సంపాదించలేవు ప్రేమ జయిస్తుందండి ఏసయ్య ప్రేమే ఈ రోజున కఠినల హృదయాలు మారుస్తుంది ఏసయ్య ప్రేమ వల్లే ఈ రోజున హీనాతిహీనమైన స్థితిలో దిగజారిపోయిన వారు కూడా రక్షించబడుతున్నారు ఆయన బళ్ళాలతో పొడిచి కొట్టండి వేయండి శీలన్న శతాధిపతి ఎప్పుడైతే తండ్రి వీరేమి చేయించున్నారో వీరగరని చేసిన ప్రార్థన విని సమాప్తమైందని చెప్పినప్పుడు తెలుసా అండి ఏమన్నా తెలుసా ఇతడు నిజముగా దేవుని కుమారుడు ఎంతవరకు హింసించిన వాడు దూషించిన వాడు శిక్షించిన వాడు ఆ ప్రేమ స్వరూపిని చూచి ఆ పలుకులు విన్నప్పుడు అతని బంట గుండె మారిపోయి మనోనేత్రాలు తరవబడి ఈయన నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు ద్వారానే ఒక మనిషిని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతాం ప్రభు గొప్పతనాన్ని చూపించగలుగుతాం లేచి లేచిలవడానికి ప్రార్థన చేసుకుందాం నీవు నీ ఇంటి వారు నీవు నీ సహోదర సహోదరియులు ఐక్యత కలిగి ప్రభువుని ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు నీ జీవితంలో నీవు రక్షించబడితే నీ తమ్ముళ్ళను నీ చెల్లెళ్లను నీ అన్నను నీ అక్క చెల్లెళ్లను ప్రభు దగ్గర తీసురాగలిగావా ఇంకా మా ఇంట్లో రక్షించబడిన సహోదర సహోదరులు ఉన్నవారు ఈరోజే ఒక ప్రార్థన చేయండి నన్ను దీవించిన ప్రభు నా ఇంటి వారిని దీవించు నా కుటుంబీకులను దీవించు నా కుటుంబంలో ఐక్యత ప్రేమ దయచేయి రాయడా ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం రెండు చేతులు ఆకాశం పెట్టి ప్రార్థించేద్దాం పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ఒక్కసారి చూడయ్యా మా పరమ తండ్రిగానే ఉన్నావయ్యా పరలోకమందున్న మా తండ్రి అని మేము పిలుస్తున్నామయ్యా మా ఇంట పుట్టిన సహోదర సహోదరిలే కాకుండా ఈ లోకములో ఉన్న వారందరూ మా సహోదర సహోదరులుగా మేము ఎంచుటకు మా పొరుగు వారిని మా రక్త సంబంధులుగా ఎంచుటకు నశించిపోతున్న వారిని రక్షణలోనికి నడిపించాలనే ఆశ కలుగుటకు మాకు సహాయం చేయము ముఖ్యంగా నీ రక్తములో కడగబడిరా నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ పొందిన మేమందరం పరలోకపు కుటుంబపు సభ్యులుగా ఉన్నామని మేమందరం సహోదర సహోదరీలుగా ఉన్నామని గుర్తించుటకు విశ్వాసుల మధ్య ఐక్యత ప్రేమ ప్రార్థన సఖ్యత ఏకత్వము కలిగి ఉండటానికి సహాయము చేయము ఏసు క్రీస్తు నమములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్